నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసరే కడపలో వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలింది మరి ఈసారి ప్రజలు ఏ వైపు ఉండబోతున్నారు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయి అంటే ఒక సైడ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకో సైడ్ షర్మిల గారి గురించి ప్రచారం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఇక్కడ పులివెందుల్లో కావచ్చు అక్కడ కలపలో కావచ్చు లో లోక్సభ యాంకర్స్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధాలు చేసుకో మరి ఈసారి ప్రజలు మరి ఎవరి వైపు ఉండే అవకాశం ఉంటుంది సార్ వయస్సు కుటుంబంలో ముసలం పుట్టింది ముసలం అనగానే నీకేం గుర్తొస్తుంది యదువంశం శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో ముసలం పుట్టింది యాదవులంతా నాశనమయ్యారు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు ఇది ఎక్కడ నీకు కృష్ణ పరమాత్మ ఆ లీలలు వాటిల్లో మనం చూస్తాం కృష్ణుడి యుగం ఎలా సమాప్తమైందో ఇప్పుడు కడపలో ముసలం ఏది వైఎస్ కుటుంబంలో ముసలం పుట్టిందంటే రెండు వర్గాలుగా వైయస్ కుటుంబం చీలిపోయి ఒకళ్ళపై ఒకళ్ళు కత్తులు దూస్తున్నారు ఇప్పుడు గత మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి భార్య రెడ్డి అవినాష్ రెడ్డి భార్య సమతారెడ్డి వీళ్ళందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అవినాష్ రెడ్డిని కడప లోక్సభకి గెలిపించండి రాజశేఖర్ రెడ్డి తమ్ముళ్ళు కూడా తిరుగుతున్నారు మధుకర్ రెడ్డి సుధీకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మనోహర్ రెడ్డి మనం చూసాం కానీ అటుపక్క షర్మిల షర్మిలే నుంచింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిలే ఇవాళ సవాల్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని హంతకుడి పార్టీకి ఓటేస్తారా అనాథగా మారిన సునీతకి మద్దతుగా నిలబడతారా చిన్నాన్న చివరి కోరిక కడప ఎంపీగా షర్మిల గెలవాలి చిన్నాన్న కోరికని నెరవేరుస్తారా లేదా వివేకానందరెడ్డి ఆఖరి కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత కడప ఓటర్లదే అంటోంది షర్మిల కొంగు చాచి కన్నీళ్లతో అడుగుతోంది పక్కన సునీతను పెట్టుకుని తండ్రిని కోల్పోయిన సునీతకు నేనే అండా అని చెప్తాను వివేకానంద రెడ్డిని ఎంత కిరాతకంగా గొడ్డళ్లతో ఏడు చోట్ల నరికి నరికి చంపారో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది హంతకుడికి టికెట్ ఇచ్చాడు జగన్ అన్న సిబిఐ స్పష్టంగా చెప్పింది ఏ ఎయిట్ హంతకుడు అవినాష్ రెడ్డి అని ఆధారాలతో సహా చెప్తోంది ఇంటింటికి ప్రచారం చేస్తోంది గూగుల్ అవుట్ల గురించి చెబుతోంది ఫోన్ కాల్స్ గురించి చెబుతోంది హత్యకు ముందు హంతకులు అవినాష్ రెడ్డిలో ఇంట్లో ఉన్నారు హత్య తరువాత హంతకులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు హత్య జరిగే సమయంలో అవినాష్ రెడ్డి వాట్సాప్ స్టేటస్ చూపిస్తోంది హత్య జరిగే సమయంలో అవినాష్ రెడ్డికి వచ్చిన ఫోన్ కాల్స్ గురించి ప్రశ్నిస్తోంది హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారంటోంది హంతకుడి పార్టీకి ఓటేయొద్దని వాళ్ళు నిలదీస్తున్నారు కన్నీళ్లతో కొంగు చాచి అడుగుతున్నారు మహిళలంతా ఇవాళ మళ్ళా షర్మిలకు ఓటేస్తారా మా నాన్న గుర్తు హస్తం మా చిన్నాన్న గుర్తు హస్తం నేను హస్తం గుర్తుపైనే పోటీ చేస్తున్నా చచ్చిపోయేదాకా మా నాన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అంటూ ఇవాళ షర్మిల ఇంటింటికి తిరుగుతోంది సునీత చెబుతోంది సునీత ఇవాళ సునీతకు ఏమన్నా ముఖ్యమంత్రి అవ్వాలని ఉందా సునీత ఏమన్నా ఎమ్మెల్యే బరిలో ఉందా ఎంపీ బరిలో ఉందా ఏంటి సునీత అడుగుతున్నది ఏంటి సునీత డిమాండు తండ్రి హంతకులకు శిక్ష పడాలి న్యాయం జరగాలి అని చెప్పేసి ఇవాళ అక్కా చెల్లెళ్ళిద్దరు కన్నీళ్లతో కొంగు చాచి ఓట్లు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం కనపడుతోంది పులివెందుల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఎదురిస్తున్నాడు కడప లోక్సభకి అవినాష్ రెడ్డి ఓడిపోతాడనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేశాడు భార్యనే దించాడు భారతి రెడ్డి అవినాష్ రెడ్డి భార్య సమతారెడ్డి వీళ్ళకి ఇంటింటికి తిరుగుతూ మళ్ళీ సెంటిమెంటు ఉపయోగిస్తున్నారు గెలుపు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అవశ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ముఖ్యమంత్రి పీఠం కావాలి ముఖ్యమంత్రి పీఠం పోయిందనుకో అరెస్ట్ అయిపో అరెస్ట్ అవుతాడు అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనే అతను బెయిల్పై ఉంటాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా పోతుందా జైలా బెయిలా జగన్మోహన్ రెడ్డి లైఫ్ అండ్ డెత్ పొలిటికల్గా పులివెందుల అసెంబ్లీకి గెలుస్తాడా గెలవడా ఓడిపోతే ఇక అది లైఫ్ అండ్ డెత్ రాజకీయ ఆత్మహత్య అంటే అవినాష్ రెడ్డి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూయిసైడ్కి సిద్ధమయ్యాడా రాజకీయ ఆత్మహత్యకే అతను సిద్ధమయ్యాడంటే అవినాష్ రెడ్డి ఎవరు వేలు విడిచిన బంధుత్వం వీళ్ళెవరు నీ సొంత చెల్లెళ్ళు నీ రక్త బంధం రాజశేఖర రెడ్డి కూతురు వివేకానందరెడ్డి కూతురు అవినాష్ రెడ్డి కోసం సొంత చెల్లెళ్ళను దూరం చేసుకున్నాడంటే ఇతనేమి రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలెవరికి తెలియనిది లేకపోతే ఇంకెవరికైనా తెలియనిది అవినాష్ రెడ్డి గారికి ఏమన్నా తెలిసి ఉండి అది ఎక్కడ బయట పెడతాడో అని చెప్పేసి ఇంతగానో సపోర్ట్ చేస్తున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నేర బంధమా ఇది రక్త బంధం అది నేరబంధం రక్తబంధం కన్నా నేరబంధమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యం అనుకుంటున్న పరిస్థితుల్లో మన ప్రజల కళ్ళ ముందు ఉంది బ్రదర్ అనిల్ కుమార్ రంగప్రవేశం చేశాడు బ్రదర్ అనిల్ రెండు మూడు రోజులుగా చర్చిల్లో పాస్టర్లతో సమావేశాలు పెడుతున్నాడు ఏ అనిల్ కుమార్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేశాడో పాస్టర్లతో సమావేశాలు పెట్టి అప్పుడు రెండు మూడేళ్ల ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు గట్టిపరిచిందే షర్మిల అనిల్ అలాంటి షర్మిలకి అనిల్కి దక్కిందేమీ లేదు మనం చూసాం విశాఖపట్నంలో గోదావరి జిల్లాల్లో చర్చిల్లో పాస్టర్లతో సమావేశమైనప్పుడు బ్రదర్ అనిల్ ఏమన్నాడు పాస్టర్లంతా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఉన్నాయంటే మీకే కాదు మా బావమర్ది నాకు అపాయింట్మెంట్ ఇచ్చి రెండేళ్ళు అయిందన్నాడు ఇవాళ బ్రదర్ అనిల్ నిన్న కడప రాజారెడ్డి చర్చిలో ఏమన్నాడు పాపుల్ని తొక్కిపడామన్నాడు పాపుల్ని తొక్కిపడామంటే ఎవరు పాపి బ్రదర్ అనిల్ ఇచ్చినటువంటి మెసేజ్లో పాపుల్ని పడేయండి అంటే ఎవరు పాపి ఇది ప్రశ్న ప్రజల్లో ప్రశ్న క్రైస్తవుల్లో ప్రశ్న ఎవరు పాపి వివేకానందరెడ్డిని చంపినాళ్ళు పాపులు ఆ పాపుల్ని తొక్కిపడయండి అని చెప్పి చెప్తున్నాడు ఓడించండి అనే మెసేజ్ ఇస్తున్నాడు ఎవరు బ్రదర్ అనిల్ ఇంకో మాట కూడా అన్నారు ప్రార్థనలు ఒకటే కాదు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలని కూడా అన్నారు అంటే దీని అర్థం ఎలా చూడాలి సార్ మరి ఏది పాపులను క్షమించబాకండి పాపులను చూసి మీరు అధైర్యపడకండి పాపులపై తిరగబడండి పాపుల్ని తొక్కి అంటున్నాడు అంటే హంతకులను ఓడించండి బలవంతుణ్ణి ఎదిరించడం కోసం బలహీనుణ్ణి దేవుడు ఎన్నుకుంటాడు అని కూడా చెప్పాడు అవును సార్ ఇక్కడ బలవంతుడైన జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడం కోసం బలహీనురాలైనటువంటి సునీతని షర్మిలని ఎంచుకున్నారని దేవుడు ఎంచుకున్నాడని బ్రదర్ అనిల్ చెప్తున్న పరిస్థితుల్లో క్రిస్టియానిటీ మొత్తం బ్రదర్ అనిల్ బోధనలకు గురై కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎదురిస్తున్నాడు అన్నది అందుకే అవినాష్ రెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నాడు అంటోంది అందుకే వైఎస్ కుటుంబంలో ముసలం పుట్టింది అనేది అందుకే రైట్ సార్ రైట్ సార్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే